ಓಂ ಗ್ರಹದೇವಾಯ ನಮಃ. ಸರ್ವಕಾಲ ಸರ್ವಾವಸ್ಥ ಸರ್ವಸಮಯೇನ ಸಂಪೂರ್ಣಂಗಾ ಕೂಡಾ ಈರೋಜು ಅದ್ಭುತಮೈನటువంటి వారం గురువారం. గురువారం అంటేనే గురువు అంటే బృహస్పతి. బృహస్పతి ఈ వారానికి అధిపతి. అంటే బృహస్పతి అంటే విద్య, బుద్ధి, జ్ఞానాన్ని, ధనాన్ని ఇచ్చేటువంటి మహోన్నతమైనటువంటి గ్రహ భగవానుడే ఈ బృహస్పతి. అటువంటి బృహస్పతి కలిగినటువంటి ఈ గురువారం రోజు గురువు అంటే మీ అందరూ తెలుసు, గురువు అంటే సర్వులకు కూడాను శుభాన్ని పంచించేవాడు, విజ్ఞాన్ని నేర్పేవాడు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. మీరు కోరుకున్నట్టుగా కూడా ఎన్నో ఎంతోమంది గురువులు ప్రతి ఒక్కరికి ఉంటుంటారు. అటువంటి ఈ వారం రోజు ఉదయించి రాత్రి విశ్రమించే వరకు కూడా మన భక్తులందరూ కూడా శుభదాయకంగా, యోగదాయకంగా, ఆనందదాయకంగా ఉండాలని తిది వార నక్షత్ర యోగ కర్ణాలు పరిశీలించి, గ్రహస్థితి పరిశీలించిన మీదట గురువారం నానా ఓ భక్తులారా, మన పండితులు వారు శుభం జరగాలి. చిన్న పరిహారం అందిస్తున్నారు డాక్టర్ దంజాల. దంజాల అందిస్తున్న ఈ పరిహారాలని విశ్వాసంతో పని ప్రతిరోజు మాట చెబుతున్నా నేను, విశ్వాసంతో పాటించండి, ఆశయం కోసం పనిచేయండి. విశ్వాసంతో పాటించండి, ఆశయం కోసం పనిచేయండి. ఎందుకు చెబుతున్నా అనేది కాలక్రమంలో మీకే అర్థమవుతుంది. ఆశ మనిషిని ఎక్కడొక్కడ ఇబ్బంది పడుతుంది. అమ్మ, నాన్న, తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు, నానా తండ్రులారా, ఓ మహోన్నతమైనటువంటి విద్యావంతులారా, మీ పాదపద్మచరణాలకి ముక్కి మరీ మరీ చెప్తున్నాడు డాక్టర్ సంజాల. ఆశయమే చాలా గొప్పది, ఆశ చాలా ఇబ్బంది. ఇదే నా నినాదం. ఆశ కోసం కాకుండా ఆశయం కోసం చెప్తున్నాను కాబట్టి మీకు ఇవన్నీ చెప్తున్నాను. విశ్వాసం మీరు పాటిస్తున్నారనేటువంటి విశ్వాసంతోనే ఉన్నా. మీరు విశ్వాసంతో 10 మందికి పంచాలని నేను ఆలోచిస్తున్నా. 9 నవగ్రహదేవత అనుగ్రహం మీరు ఉండాలని, తల్లిదండ్రులను సేవించాలి, అత్తమ్మను గౌరవించాలి, పెద్దలకి నమస్కరించి ఉండాలి, గురువుతో పాటు కూడా అనదమ్ముల కచేరీలు ప్రేమతో 10 మందికి పంచాలి. అలాగే ఒక వృక్షాన్ని పెంచాలి. ఇవి ఇస్తే ఏమి చేయకుండా మీకు యోగం భోగం జరుగుతుంది. అవి మనల్ని లోపిస్తున్నాయి. కాలకమనం ప్రపంచం కలియుగ కలి మాయ వల్ల ఈ కలియుగంలో గ్రహాలే మిన్నా, గ్రహస్థితి లేని ఏమి జరగదు. అలాగనే కలిగేశ్వరుడే శనేశ్వరుడు, శనేశ్వరే కలిగేశ్వరుడు కనుక ఇవన్నీ చెప్పాల్సిన అవసరం వచ్చింది. వాస్తవమునా కాదా మీరు ఆలోచించుకొని విశ్వసిస్తే నా మీద నమ్మకం ఉన్నవాళ్ళు చక్కగా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధంగా మేషరాశికి ప్రవేశించా. గురువారం ఈ రాశికి సౌభాగ్యస్థానంలో గురువు ధనస్థానంలో ఉండి ఆర్థికమైన ఇబ్బందిని పెడడానికి అవకాశం మేషరాశి వారు కలిగిస్తుంది. కనుక మనా మీ పెద్దలు ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ మీకన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళ దగ్గర ఒక రూపాయి బిళ్ళ తీసుకొని పట్టణం కట్టి చెవులు పెట్టి బయటికి వెళ్ళండి. మీ పనులు చూసుకొని రాత్రి తిరిగి వచ్చేది ఉండిలో వేస్తారు, దేవుడి ముందు పెడతారా, మీ ఇష్టమైన దగ్గర పెట్టండి, శుభం జరుగుతుందని మేషరాశి ఆశీర్వదిస్తూ చక్కగా వృషభరాశి ప్రవేశించా. ఓ వృషభరాశి భక్తులారా, ఆ రాశికి ఈ ఒక గురువారం అధిపతైన గురువు భగవానుడు అష్టమములో శని భగవానుడు కలిసి ఉండడం చాలా ఆలోచన విధానంలో ఇబ్బందులు వస్తాయి. కనుక ఏమీ లేదు, మీరు చేయాల్సినటువంటి పని శిర. శిర అంటే బులుగు ఇంకు అంటారు, లేకపోతే బులుగు సంబంధించిన ఏదైనా సరే నీళ్ళలో కలిపేసి ఎక్కడ తొక్కన దిక్కన పోసేయండి. సర్వం శుభమాలు మీ అంట ఉంటాయని వృషభరాశిని ఆస్వాదిస్తూ మిథున రాశి ప్రవేశించా. ఓ మిథున రాశి భక్తులారా, అద్భుతమైనటువంటి ఈ యొక్క గురువారం, ఆ గురువుకు అని చెప్పబడుతున్న ఈ గురువారం అధిపతమైనటువంటి ఆ బృహస్పతి సప్తమములో మిథున రాశికి సప్తమ ఏడో స్థానంలో శని భగవంతుడితో కేతుతో కలిసి ఉండటం, రాహు అక్కడే ఉండడం మహత్తరమైన ఇబ్బంది కలుగుతుంది. కనుక బుడ్డ శనగలు అని ఉంటాయి దాంట్లో, కనుక అంత బెల్లం కలిపి బాగా కొంచెం తొక్క ఆ బుడిశనగల్ని కొంచెం బండమే పెట్టి కుట్టేస్తే కాస్త మెత్తగా వస్తాయి. దాంట్లో బెల్లం కలిపి పక్షులు పంచండి, సులభంగా తినడానికి అవకాశం వస్తుందని. చీమలు కానీ ఏమైనా తినచ్చు కాబట్టి అవి చేస్తే మంచిగా ఉంటుందని ధ్వనిసం ఆస్వాదిస్తూ కర్కటక ప్రవేశించా. ఓ కర్కటక రాశి భక్తులారా, ఈ యొక్క గురువారం ఆ యొక్క గురువు ఆరోగ్యంలో యోగాయంగా ఉన్నా కూడా శని కేతుతో ఉండి రావు ఎయువులో ఉండటం కూడా కర్కాటక రాశి వారు వారు చేసే పరియందు కొంచెం నిశ్శబ్దత కలిగేదానికి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కనుక కొంచెం మీరు మహత్తరమైన స్పీడ్తోటి ముందుకు పోయి పనిని మహత్తరంగా సాధించుకునేసిన అవసరం ఎంతైనా ఉంది. కనుక దీనికి మీరు చేయవలసింది ఒక నిమ్మకాయ, బాగా గుర్తుపెట్టిన నిమ్మకాయ తెచ్చి చక్కగా కొయ్యండి. 2 దెబ్బలు వస్తాయి. 2 దెబ్బలు ఉప్పు అద్దండి. ఉప్పు అద్ది 1 చేత్తోటి ముందు 3 సార్లు, మళ్ళీ 2 చేత్తోటి 3 సార్లు, అంతే అయిపోయింది. పక్కన ఎక్కడైనా సరే తొక్కని దిక్కన ప్రతిసారి చెబుతున్న ఏ దిశ తీసినా తొక్కే దిక్కన 4 కొడవల్లో వేయరాదు, మహాపాపం. తొక్క దగ్గర వేసి మీ దాన్ని మీరు వెళ్ళండి. సుమంజలం కర్కటకలు ఆస్వాదిస్తు చక్కగా కూడా సింహరాశి ప్రవేశించా. ఓ సింహరాశి భక్తులారా, యోగవంతమైనటువంటి ఈ యొక్క సింహరాశికి ఈ గురువారం ఉదయించి రాత్రి విశ్రమించే వరకు కూడాను ఆ రాశికి పంచమ స్థానంలో శని భగవానుతో కలిపి కేతుతో కలిపి ఆ యొక్క గురువు ఉండడం అనేది విద్యా విధానంలో ఇబ్బంది వస్తుంది. కనుక ఓ ఈ రోజంతా కూడాను పరీక్షాకాలంగా ఉన్నాయి. కనుక మన యొక్క పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులు ఎవరైనా సరే ఆ పంచమస్థానంలో గర్భస్థానం అంటే ఖచ్చితంగా సంతానం విషయంలో కానివ్వండి, ఇటు విద్యా విషయంలో ఇబ్బంది కలిగించేదానికి మనకు అవకాశం ఉంటుంది. కనుక ఈ గర్భదోష పరిహారార్థం ఆ యొక్క విద్యా సంస్కారం కలిగేదానికోసం ఏమీ లేదు, అన్ని బియ్యం
అన్ని బియ్యం మీకు ఎన్ని దోస్తాయని 1 కేజీ 1 కేజీ 1 కేజీ ఎవరైనా యాచకా వృత్తిలో కలిగినటువంటి వాళ్ళకి చక్కగా వండుకొని తినగలిగినటువంటి వాళ్ళకి అది చూసి పదాలు అమ్మేవాళ్ళకి కాకుండా చూసి ఇవ్వడానికి ప్రయత్నించిన సింహరాజు సుమంజల గారు మనస్పద ఆస్వాదిస్తూ కన్యారాశి ప్రవేశించా. ఓ కన్యారాశి భక్తులారా, గురువారం అంటేనే ఈ రాశికి సప్తమ చతుర్థాధిపతి అయినటువంటి గురువు భగవానుడు రాశికి చతుర్థ స్థానములో 4వ ఇంట్లో శని భగవంతుడితో కలిపి కేతుతో ఉండటం కలగ ఒక్క ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించండి. కుటుంబపరమైనటువంటి గ్రోత్, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి మార్గంలో ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంది కనుక ఆ అభివృద్ధి చెందాలి అని అంటే ఈ యొక్క కన్యా రాశి వారు ఇవాళ చేయవలసిందల్లా ఒకే ఒక చిన్న పని. ఏదైనా సరే మీ ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు, ఏ కూరగాయలు అనేది అక్కడ ఉన్న సందర్భం సమయాన్ని బట్టి ఉన్నవి, ఇన్యా అన్యా ఎండా అనేది మీ ఇష్టం, మీ సంకల్పం ప్రకారంగా అవి ఎవరైనా సరే ఆ రోజు వాటిని చక్కగా కూడాను ఇంట్లో ఉపయోగించుకొని 10 మందికి పెట్టే దగ్గరికి సమర్పించండి. సర్వశుభాలు మీ ఎంట ఉండాలి. మనస్ఫూర్తి కన్యా ఆస్వాదిస్తూ తులారాశి ప్రవేశించా. ఓ తులారాశి భక్తులారా, రాశికి తృతీయాధిపతి అలాగే సష్టమాధిపతి అయినటువంటి ఆ అద్భుతమైన గురు భగవానుడు కూడాను మిత్రస్థానంలో శని భగవానుడితో కలిసి ఉండటం, మిత్రుల వల్ల కలగవలసినటువంటి ధనం, మిత్రుల వల్ల మనకు కలగవలసినటువంటి సర్వ లక్షణాల్లో కొంచెం ఇబ్బంది వచ్చేదానికి అవకాశం మెండుగా దండిగా ఉంది కనుక తప్పనిసరిగా కూడాను మీరు చేయవలసిందల్లా ఒకే ఒక చిన్న పని ఉంటుందాయన, ఏమీ లేదు దాని గురించి. మీరు మీ ఇంట్లోనే బియ్య పిండి అని ఉంటుంది, లేకుండా ఉండదు ఆయన, ఆ బియ్య పిండిలో పంచదార కలిపేసి, బియ్య పిండి ఎంత పంచదార, ఎంత ఇంత కలుపుతారా ఇంత కలుపుతారా ఎంత కలుపుతారా మీ ఇష్టం, ఇవి తీసి ఎక్కడైనా బజార్న బయటికి వెళ్ళినప్పుడు చీమలకి ఎక్కడ ఉంటాయి అక్కడ, ఒకవేళ ఏదైనా టౌన్లో చీమల పుట్టలు ఎక్కడ ఉంటాయి స్వామి అంటారా, శుభ్రంగా దాంట్లో పాలు కలిపి చిన్న చిన్న గుళికల్లాగా కట్టేసి చక్కగా కూడాను ఏదైనా పక్షులకి ఎక్కడైనా పెట్టండి. సర్వశుభాలు కూడాను తులరాశికి జరగాలి. మనస్ఫూర్తి ఆస్వాదిస్తూ వృషరాశి ప్రవేశించా. ఓ వృశ్చిక రాశి భక్తులారా, ఈ గురువారం రోజున రాశికి వాక్స్థానంలో ఉన్న గురువు యోగంగా మంత్రుడైనా శని చేతుతో ఉండటం, మీరు ఏ పదం మాట్లాడినా కూడా అవతల వారు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక అంత తేనె తెచ్చి సూర్యు ముందు చూపించి ఆ సూర్యకిరణాలు పడేట చూసుకొని ఆ తేనె సేవించండి. మీ మధుర వాక్కుతోటి సర్వకార్యాలు సిద్ధించాలని తల వృక్షరాశి వారిని ఆస్వాదిస్తూ ధనుసురాశి ప్రవేశించా. ఓ ధనుసురాశి భక్తులారా, యోగవంతమైనటువంటి ఈ రాశి, ఈ యొక్క గురువారం గురువే దీనికి అధిపతి, అంటే బృహస్పతి అధిపతి, ఈరోజు వారానికి అధిపతి, ఆ యొక్క రాశికి అధిపతి అయినటువంటి గురువు శని కేతువులతో ఉండటం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక ఏమి దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. శుభ్రంగా అంత ఏదైనా స్వీట్, ఏ స్పీడ్ అనేది ఒక సందర్భం బట్టి ఆ రక స్పీడ్ని కనుక మీరు ఎవరికైనా యాచిక వృత్తిలో తినేవాళ్ళకు ఉంటే ఇవ్వండి అవకాశం ఉంటే, లేదా చక్కగా పక్షులు పెంచండి లేదా జంతువులు పెట్టండి. శుభం జరుగుతుందని మనస్ఫూర్తిగా ధనుసురాశిని ఆస్వాదిస్తూ మకర కుంభరాశులు ప్రవేశించా. ఓ మకర కుంభరాశు భక్తులారా, యోగవంతమైనటువంటి ఈ యొక్క మకర కుంభరాశులకు ఈ యొక్క గురువారం ఉదయించే రాత్రి విశ్రమించినంతవరకు కాడ రాశికి వ్యయస్థితికి లాభస్థితికి లాభములకి కేతువు యొక్క ప్రభావంతో ఒకటి శని భగవానుడు యొక్క ప్రభావంతో గురువు ఉన్నాడు కనుక ఈ మకర కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అంటే మీరు చేసేటువంటి పనుల్లో అభివృద్ధి మార్గం అంటే ధనపరంగా అభివృద్ధి చెందే దాంట్లో కొంచెం అవాంతరం చేయడానికి అవకాశం ఉందిగా దాని నుంచి అధిగమించాలి. ధనప్రాయంగా శుభప్రాయంగా కూడాను సునాయాసంగా కూడా మీకు ఇలాంటి ఇబ్బంది నుంచి వయ్యదలిగేదానికి చిన్న ఉపాయం డాక్టర్ అందజేస్తున్నది, దీన్ని ఖచ్చితంగా మీరు పాటించండి, శుభం జరిగిపోతుంది, ఏమీ ఇబ్బంది లేదు, ఏమీ లేదు. 11 ఒత్తులు ఇంట్లోనే ఉంటాయి, ఒత్తుల్ని 11గా పేర్చండి, ఒక చక్కగా ప్రమిదిలో పెట్టండి, దీపరాజనలాగా నీళ్ళు అంత నూనె పోసి చక్కగా కూడా ముట్టించిన తర్వాత దాని చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయండి. మీ మనస్మృతి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఏ దైవం అనేది మీ ఇష్టం, అది ఈ దైవం ఆ దైవం అనే సంబంధమే లేదు. మీకు ఏ భగవంతుడు మనస్ఫూర్తికి ఇష్టం ఉంటారో ఆ దైవాన్ని ప్రార్థిస్తూ 11 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేయకండి. ఆ దీపారాధన తులసి దగ్గర పెడతారా, ఇంట్లో దీపారాధన చేసినటువంటి ఎక్కడైనా పెడతారా, ఎక్కడ దేవుడు పట్టాల దగ్గర పెడతారా, మీ ఇష్టం. మకర కుమారవాసి ఈ రెండు చేయండి, శుభం జరగాలి. మనస్ఫూర్తిగా కూడా ఈ రెండు రాశులను ఆస్వాదిస్తూ తదుపరి చక్కగా కూడా మనం మీనరాశికి ప్రవేశిస్తాం. ఓ మీనరాశి, ఈ రాశి కూడా అధిపతి కూడా గురువు, అంటే ఇవాళ ఈ గురువారం రోజు ఈ గురువారం రోజుకి అధిపతి కూడాను గురువే, అంటే బృహస్పతి. ఆయన ఎక్కడున్నాడు, దశమ 10వ స్థానంలో, అంటే వృత్తి స్థానం, చేసే పని, ఉద్యోగం, వ్యవహారం, వ్యాపారం ఏదైనా వృత్తిపరమైన స్థానములో ఆ యొక్క గురు భగవానుడు శని కేతుతో ఉన్నారు. అంటే ఆ శని భగవానుడు కేతుతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఏమని సూచిస్తుంది మీనరాశి వారికి, మీరు చేసేటువంటి వ్యాపార వ్యవహార ఉద్యోగ దానుల్లో కొంచెం తెలియనటువంటి ఆటంకం వస్తుందని సూచించింది, దాన్ని మనం అధిగమించాలి. అధిగమిస్తాం, ఏం దానికి పెద్ద కష్టపడాల్సిన ఉదయం ముందలు చేశారా,
బయటికి వెళ్తున్నారా, వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, చిన్న సింపుల్గానే చెప్పేసింది ఏంటంటే ఏమి కంత కష్టపడే పని కూడా లేదు, ఏదైనా సరే పొంగలి ఇంట్లో చేయమని చెప్పండి, లేదంతా పాయసం చేయమని చెప్పండి, ఈ రెండు దొరకదు బయటకు తీసుకోండి, తీపికి సంబంధించినటువంటివి ఏదైనా సరే చక్కగా కూడా యాచకులు పెట్టండి. పల్లెటూరులో యాచకులు దొరకు మాకెక్కడ దొరుకుతారండి యాచకులు అంటారా, సుబ్బంగా పక్షులు ఉంటాయి పక్షులు పెట్టండి, ఏమి ఇబ్బంది లేదు. ఇది చేయండి మీన రాశి వారికి కూడాను. ఈ గురువారంలో ఉదయించి రాత్రి విశ్రమించడం శుభం జరగాలని మనస్ఫూర్తి ఆస్వాదిస్తున్నా. భక్తులందరూ ఒకటే చెబుతున్నా, 12 రాసుల వారికి ఈ గురువారం రోజున గురు భగవాను బృహస్పతి అనుగ్రహం కలగాలి, కలుగు తీరుతుంది. కలగాలంటే చెప్పిన చిన్న పరిహారాలతోటి సర్వశుభాలు మీకు కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మా కోరుకోవటం కాదు, అందరూ కోరుకుంటుంటారు, కోరుకున్నంత మన పనులు కావు కావు కావు. మీకు కరెక్ట్గా విశ్వాసంతో పనిచేయడం నేర్చుకోండి, ఆశయం కోసం పనిచేయడం నేర్చుకోండి. చెప్పింది విశ్వాసం లేదా విశ్వాన్ని మీరు గడిస్తారు. ఈరోజు చెప్పిన పరిహారం ఈరోజు చేయండి. దీనికి ఒకటే, ఉదయం చేసామా స్నానం చేసామా ఈ పని చేసుకొని మేము బయటికి పోయావా, రూపాయి ఖర్చులే మీ ఇంట్లో పనులే, మొత్తం 5 రూపాయలు 6 రూపాయలతో చేసే పని. దీనివల్ల ఉపయోగం వస్తుంది, ఎంత వచ్చిందని మీరు గుర్తించుకోండి. నేను చెప్పాను చేశాననే మాట మర్చిపోండి, గురువు చెప్పాడు చేశామనే దానికన్నా విశ్వాసంతో చేయండి. దాన్ని చేస్తున్న ఫలితం ఎంతవరకు వస్తుందో ఆలోచించండి, ఏ రోజు ఎలా ఉందో ఆలోచించండి, దాన్ని 10 మందికి పంచండి. మీరు పంచుతున్నాను ఆశిస్తున్నా, నా ఆశయాన్ని నెరవేర్తిస్తున్నాను ఆశిస్తున్నా. నీ ఒక్కడనే దేశాన్ని ఏమీ కూడా ఉద్ధరించలేను. మానలారా, మీ అందరు పెద్దలారా, సరస్వతి పుత్రులారా, గురువులారా, మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నా, ప్లీజ్ నేను చెప్పినటువంటి చిన్న పరిహారాలని చూడండి. ఈ చెప్పే ప్రతి చిన్న పరిహారం వెనక ఆ నవగ్రహ దేవతకు అనుసంధానం అయి ఉంటుందని గుర్తిస్తారని యోచిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నాకు సహకరిస్తారని కోరుకుంటూ నమస్కరిస్తున్న శుభం సెలవు.